ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైఖానస ఆగమ శాస్త్రానుసారం నిర్వహిస్తారు. అసలు ఈ పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు? ఈ ఉత్సవాలను ఏ మాసంలో నిర్వహిస్తారో మీకు తెలుసా? శ్రీవారి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాల ప్రాముఖ్యతను ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు అలాగే ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. ఆ దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం 15-16వ శతాబ్దాల వరకు తిరుమలలో పవిత్రోత్సవాలు జరిగినట్లు తెలుస్తోంది. 1962వ సంవత్సరం నుండి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారి పవిత్రోత్సవాలను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 18 నుంచి 20 వరకు 3 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడి రద్దు చేసింది. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఎస్విబిసి టీటీడీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్ల కోసం క్రింద ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్విబిసి టీటీడీ.